Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP MLA TDP గాలం రసవత్రంగ MLC ఎన్నిక MLA కోట MLC ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. మొత్తం 7 MLC లను MLA లు ఎన్నుకోవాల్సి ఉంది. 23వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీకి అధికారిక సంఖ్యాబలం ప్రకారం ఒక MLC స్థానం దక్కాల్సి ఉంది. అయితే టీడీపీకి చెందిన 4 వైసీపీకి మద్దతుగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఎన్నిక ఆసక్తి రేపుతోంది. వైసీపీకి చెందిన 2 సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తానని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. మరో రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఏం మాట్లాడకపోయినా ఆయన ఓటు తమకే అని టీడీపీ ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో MLC ఎన్నికల గేమ్ రంజుగా మారింది. ఎలాగైనా ఒక స్థానాన్ని గెలుచుకోవాలని టీడీపీ పట్టుదలతో ఉంది. దీంతో వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలపై టీడీపీ దృష్టి సారించింది. రానున్న ఎన్నికలలో టికెట్ ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎవరెవరికి చెప్పారనే విషయమై టీడీపీ ఆరా తీస్తోంది. అలాంటి వారికి తాము టికెట్ ఇవ్వడంతో పాటు ఎన్నికల ఖర్చు కూడా పెట్టుకుంటామని ఆఫర్ ఇస్తోందనే ప్రచారానికి తెరలేచింది. టీడీపీ ఆఫర్ గాలానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే అధికార పార్టీ ఎమ్మెల్యే తలొగ్గారనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే టీడీపీ MLC స్థానాన్ని దక్కించుకోవడం ఖాయం. గతంలో తెలంగాణలో అసలు ఏ అవకాశం లేని చోట సందర్భంలో కూడా టీడీపీ MLC ఎన్నికలలో MLA కొనుగోలుకు ప్రయత్నించి అభాసు పాలైన సంగతి తెలిసిందే. అప్పుడు ఓటుకు నోటు ఇస్తూ నాటి టీడీపీ MLA రేవంత్ రెడ్డి ACBకి నేరుగా పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేవలం ఒకే ఒక్క MLA అవసరం ఉందని చంద్రబాబు ఎటు పరిస్థితుల్లోనూ ఓటు కోసం ఎంతకైనా బరి తెగిస్తారనే ఆందోళనలో వైసీపీ ఉంది. ఇదే సందర్భంలో టీడీపీ ఎత్తులను చిత్తు చేసేందుకు వైసీపీ అన్ని రకాల ప్రయత్నాల్లో మునిగి తేలింది. MLC ఎన్నికల గేమ్లో టీడీపీ ఆఫర్స్ ఏ మేరకు పనిచేశాయో MLC ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.